హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి వేరు పురుగు అనేది పెద్ద వృక్షాన్ని కూడా పాడు చేస్తుంది అంటూ మరి యోగిశ్రీ వేమన గారు ఆయన యొక్క పద్యంలో చక్కగా తెలియజేశారండి. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును అనే పద్యం అండి. చూద్దామండి ఈ వీడియోలో. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టుం జరచున్, చీడ పురుగు చేరి చెట్టుం జరచున్, కుత్సితుండు చేరి గుణవంతుం జరచురా, కుత్సితుండు చేరి గుణవంతుం జరచురా, విశ్వదాభిరామ వినురవేమా. చూడండి ఈ యొక్క పద్యంలో ఎంతో చక్కగా మరి యోగిశ్రీ వేమన గారు తెలియజేస్తున్నారండి. వేరు పురుగు అంట ఎంత పెద్ద వృక్షాన్నైనా సరే నాశనము చేస్తుంది, మరి అదే చీడ పురుగు అయితే చిన్న చెట్టును కూడా నశింపజేస్తుంది. అదేవిధంగా చెడ్డవాడు గుణవంతుని పక్కన గనక చేరినట్లయితే గుణవంతుణ్ణి కూడా పూర్తిగా నాశనం చేస్తాడు అంటూ ఈ యొక్క పద్యంలో ఎంతో చక్కగా మరి చెడ్డవాడు గుణవంతుడు పక్కన చేరకూడదు, చేరకుండా గుణవంతులే చాలా జాగ్రత్త పడాలి అనేటువంటి సందేశాన్ని ఎంతో చక్కగా మనకి ఈ పద్యం ద్వారా యోగిశ్రీ వేమన గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తారని తలస్తూ బాయ్ ఫ్రెండ్స్.